తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రజలు రోగాల నుండి విముక్తి కలగాలని అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సినిమా హీరోలు తమదైన శైలిలో ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీపీ అంజనీ కుమార్ సూచించారు. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ఇలాంటి అనుమతులు లేకుండా కాలయాపన చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్డుపైకి రావాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎక్కువ శాతం శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చందానగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్, షాద్నగర్, మహేశ్వరం, శంషాబాద్ ఎయిర్పోర్ట్, రామేశ్వరం గేట్, ఉప్పల్, మెహదీపట్నం, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా కొంతమంది పోకిరీలు తిరుగుతున్నట్లు తెలిసిందన్నారు. రోజురోజుకు కరోనా తగ్గుముఖం పట్టి ఉంచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అలాంటి సమయంలో భారతదేశాన్ని కాపాడుకునే సత్తా మనకు దక్కుతుందని భావించారు. ఆయన వెంబడి సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ ఏరియాస్లో మార్నింగ్ నుంచి కూడా నేను పర్యటన చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చూసింది ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఈ గూడ్స్ వెహికల్ మూవ్మెంట్ చాలా కనిపిస్తున్నది. అయితే ఈ నార్మల్ టైంలో మనం ఎట్లాగైతే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ కేవలం నైట్ టైం మాత్రమే చేసేవాళ్ళము, అదేవిధంగా ఈ రోజు నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. గూడ్స్ మూవ్మెంట్ అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ విత్ ఇన్ ద టౌన్స్, అది రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల్లోపే జరగాలి. దానికి ట్రాఫిక్ అడ్వైజరీ కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షాపులో వాళ్ళందరూ కూడా 9:30 తర్వాత కొత్త వాళ్ళని షాపుల్లోకి ఎంటర్ అవ్వకుండా తీసుకొని ఎగ్జాక్ట్లీ 10 o'clock లాక్డౌన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా షాపింగ్ కాంప్లెక్స్లు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, అట్లాగే ఈ హాకర్స్, వెజిటబుల్ మార్కెట్స్, వీళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాం. 10 o'clock షార్ప్ రోడ్ల మీద ఎక్కడ కూడా జనం కనిపించకూడదంటే మనం 9:30 నుంచే ఆ క్లోజర్ అనేది స్టార్ట్ చేయాలి. కొత్త కస్టమర్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. అప్పుడే మనం రోడ్లు 10 o'clock నుంచి లాక్డౌన్ మనం అమలు చేయగలుగుతాం. అట్లాగే సిటీలో ఒక కార్నర్ నుండి ఇంకో కార్నర్కి పబ్లిక్ వెళ్ళొద్దు, దగ్గర ఉన్నటువంటి మార్కెట్స్లోకి వెళ్ళండి. తద్వారా వాళ్ళు వెంటనే ఇళ్లలోకి చేరుకోగలుగుతారు. ఈ రోజు నుంచి అనాథరైజ్డ్ వెహికల్స్ ఏవైతే తిరుగుతున్నాయో ఎమర్జెన్సీ పర్పస్ గురించి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ వెహికల్స్ అని కూడా రోడ్ల మీద సీజ్ చేయడం జరుగుతుంది. అవి వాళ్ళని ఈ లాక్డౌన్లో సీజ్ చేసిన వెహికల్స్ లాక్డౌన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వదలడం జరగదు. కాబట్టి ప్రజలందరికీ మనవి, అవసరం ఉంటే తప్ప, ఎమర్జెన్సీ ఉంటే తప్ప లాక్డౌన్ టైమింగ్స్లో బయటికి రావద్దు. గవర్నమెంట్ ఆల్రెడీ మనకి 4 hours మార్నింగ్ 6 నుంచి 10 o'clock వరకు ఫ్రీగా మనకు అవసరాలను తీర్చుకోవడానికి టైం ఇచ్చింది. ఆ లాక్డౌన్ రిలాక్సేషన్ టైం, ఆ టైంనే సద్వినియోగం చేసుకోవాలి. 99.99% ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. అదేవిధంగా ఇండస్ట్రీస్కి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు ఈ పర్మిటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ మన లాక్డౌన్ రిలాక్సేషన్తో వాళ్ళు కోయిన్సైడ్ చేసుకుని లాక్డౌన్ టైంలో వాళ్ళ మూవ్మెంట్ లేకుండా, వాళ్ళ వర్క్ ఫోర్స్ మూవ్మెంట్ లేకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను. ఈ విషయంలో పోలీస్ అధికారులు వాళ్ళ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే అన్ని టౌన్స్, సిటీ, వీటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లాక్డౌన్ టైంలో సీల్ చేయడం జరుగుతుంది. కేవలం పర్మిటెడ్ వెహికల్స్ మాత్రమే, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్న వెహికల్స్ మాత్రమే పర్మిట్ చేయడం జరుగుతుంది. నేషనల్ హైవేస్ తప్ప మిగతావన్నీ కూడా ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. మళ్ళీ లాక్డౌన్ రిలాక్సేషన్ అయినప్పుడు దాన్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ టు హైదరాబాద్ సిటీ క్లోజ్ అవుతాయి. అట్లాగే వరంగల్ సిటీ క్లోజ్ అవుతాయి. అన్ని మేజర్ టౌన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నట్టు లాక్డౌన్ టైంలో. దీనివల్ల రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తిరగకుండా, దీనివల్ల వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసినట్లయితే ప్రజారోగ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. మనం ప్రజలందరికీ కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రజలందరికీ మనవి, ఈ లాక్డౌన్ నియమాలను కఠినంగా పాటించండి. ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఉంటే తప్ప బయటికి ఎవరు రాకూడదు. అది పాత ప్రిస్క్రిప్షన్స్ పట్టుకొని రోడ్ల మీదకి రావడం అలాంటివి చేస్తే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఈ వెహికల్స్ కూడా లాక్డౌన్ అయిపోయేంత వరకు వాపస్ ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం.